कांग्रेस पार्टी की आ पार्टी व्यूहकर्ता प्रशांत किशोर నిన్నగా మొన్న ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సంగతి అందరికీ తెలుసు. ఆయన ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఏ ఏ రాష్ట్రాల్లో ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, ఏ ఏ రాష్ట్రాల్లో ఏ విధంగా లోక్సభ ఎన్నికలకు పోటీ చేయాలి, కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఎలా ఉండాలి, ఆ 370 నుంచి 400 సీట్లు సాధించాలనే లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలి అనే అంశాల మీద ప్రశాంత్ కిషోర్ చాలా స్పష్టంగా చెప్పారు. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని సూచించారు. సో ఇక్కడ ఇతర రాష్ట్రాల కంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ వైసీపీ డీలింగే ఇప్పుడు రాజకీయంగా చర్చనీయం, మనకే కాదు దేశం మొత్తం మీద కూడా. ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి పొత్తులు ఈజీయే, కానీ ఏపీలోనే కష్టం. దానికి 2-3 రకాల వాదనలు తెరమేలుకున్నాయి. అవి ఏంటనేది కాస్త లోతుగా డెప్త్గా చూద్దాం. దీనికి సంబంధించి ప్రశాంత్ కిషోర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు భేటీ కూడా ఒక వేదిక ఫిక్స్ చేసుకుంటున్నారు. సరే, ఈ అంశం లోతుగా వెళ్లే ముందు మన ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లేదా కంటెంట్ విశ్లేషణలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే, అలాగే మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి, అన్ని గ్రూప్స్లో వెళ్ళండి. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు కలవడం కొత్త విషయం కాదు. వాళ్ళిద్దరూ ఎప్పటికప్పుడు కలుస్తూనే ఉంటారు. కానీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు కోసం ప్రశాంత్ కిషోర్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించడమే ఒక టాస్క్. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీతో పొత్తు కోసం ఒప్పుకోవడానికి పెద్ద అడ్డంకులు ఏమీ లేవు. ఉన్న ఏకైక అడ్డంకి బీజేపీతో ఉన్న అంతర్గత సంబంధం, అనధికార పొత్తు. కాంగ్రెస్తో కలుస్తాము అని బీజేపీ దగ్గర పర్మిషన్ తీసుకోలేరు. కాంగ్రెస్తో కలిస్తే బీజేపీకి శత్రువుగా మారకుండా ఉండలేదు. అంటే బీజేపీతో శత్రుత్వం పెట్టుకోవడానికి రెడీగా ఉంటేనే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవాలి, లేకపోతే మాత్రం మేము అటు ఇటు కాకుండా మధ్యలో ఉంటామన్నా కుదరదు. ఉంటే బీజేపీ లేదా కాంగ్రెస్ అనేది అయితే ఖచ్చితంగా జరగాలి. సో అది జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు బీజేపీ చేతిలో ఉంది. ఎవరు అవునన్నా కాదన్నా దేశంలోని వ్యవస్థలన్నీ బీజేపీ చేతుల్లో ఉన్నాయి. కాబట్టి వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు సిబిఐ చేతిలో ఉంది కాబట్టి, సిబిఐ అంటే కేంద్ర హోంశాఖ కాబట్టి, కేంద్ర హోంశాఖ అమిత్ షా గారి చేతిలో ఉంది కాబట్టి, అమిత్ షా గారు అంటే బీజేపీ బిగ్ హ్యాండ్ కాబట్టి ఆయన చేతిలోనే ఉన్నట్టు. అంటే నేను అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. సో వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసే కాకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాష్ట్రానికి ప్రతి నెల ఎంతో కొంత అప్పులు కావాలి, ఆ అప్పులు కేంద్రం చేతుల్లో ఉన్నాయి. కేంద్రం అంటే బీజేపీ చేతుల్లో ఉన్నాయి. అంటే రాష్ట్ర పరిపాలన కూడా బీజేపీ చేతిలోనే ఉంది. ఈ రెండింటికంటే మించి ఎప్పుడైనా సరే ఎనీ మూమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో కర్రలకు రావచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఒకరి మార్గదర్శకాలు ఊగిసలాడుతున్నాయి. ప్రజాప్రతినిధులు, నేర చరిత్ర ఉన్న ప్రజాప్రతినిధుల కేసులను సత్వరమే విచారించవలను, 6 నెలల్లో విచారణ పూర్తి చేసి దాని మీద యాక్షన్ తీసుకునవలను అని ఎప్పటి నుంచో ఒక కేసు ఉంది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అంటే దాన్ని బీజేపీకి ఎలా కావాలంటే అలా వాడుకుంటుంది ఆ రూల్ని, ఆ మార్గదర్శకాలని. కాబట్టి ఆ రూలు, ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న మీద ఉన్న సిబిఐ కేసులను కలిపేస్తే బీజేపీకి ఇవన్నీ పెద్ద ఇష్యూ కాదు, చాలా సింపుల్. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ జరిగాయి, మమతా బెనర్జీ గారు గెలిచారు. ఆ తర్వాత బీజేపీ అక్కడ రోజ్ వ్యాలీ కుంభకోణాన్ని, నారదా చిట్స్ కుంభకోణాన్ని కదపలేదా? మమతా బెనర్జీ గారి సన్నిహితుల్ని సిబిఐ ఆఫీస్కి పిలిపించలేదా? అక్కడ మమతా బెనర్జీ గారు వెళ్ళి ధర్నా చేయలేదా? నేరుగా మమతా బెనర్జీ గారి పాత్ర లేదు కాబట్టి ఆమెను అరెస్ట్ చేయలేదు, లేదంటే ఆమెను అరెస్ట్ చేసేవాళ్ళు. కానీ ఇక్కడ ఏపీలో నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంది కాబట్టి ఆయన కదపడం పెద్ద విషయం ఏమి కాదు బీజేపీకి. కాబట్టి బాబాయ్ కేసు పక్కన పెట్టేస్తే, అప్పుల విషయం పక్కన పెట్టేస్తే సొంత వ్యవహారాల్లో ఇబ్బంది తప్పదు. ఇప్పుడు ఇంకో అసలు విషయం కొద్దాం. ఇదే కేసులతో బీజేపీ ఎలా అయితే రాజకీయంగా ఇబ్బంది పెడతదో, ఇదే కేసులతో గతంలో కాంగ్రెస్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పెట్టారు. సిబిఐ అంటే కాంగ్రెస్ చేతుల్లో ఉంది, సిబిఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అందుకే నా మీద కేసులు పెట్టించారు, చంద్రబాబు గారితో కలిపి కాంగ్రెస్ పార్టీ నా మీద కేసులు పెట్టింది అని ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2014 ఎన్నికల సందర్భంలో ప్రచారం చేశారు. మరి ఇప్పుడు ఆ కాంగ్రెస్తో ఎలా కొలుస్తారు? సో ఇక్కడ బీజేపీతో తెగదింపులు చేసుకుంటే ఒక రకమైన గొడవ, అక్కడ కాంగ్రెస్తో కలవాలంటే ఒక రకమైన గొడవ. దాన్ని ఏపీలో ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారో అనే టెన్షన్. పోనీ ఇదంతా కాదు, ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదన తిరస్కరిద్దాము అంటే ప్రశాంత్ కిషోర్ ఊరుకోడు. ప్రశాంత్ కిషోర్కి అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే
జాతీయ స్థాయిలో బీజేపీని గద్దె దించాలి, కాంగ్రెస్ ను గద్దెనెక్కించాలనే ముఖ్యమైన టాస్క్ ప్రశాంత్ కిషోర్ పోషిస్తున్నాడు. ఒక ప్రశాంత్ కిషోర్ రాజ్యాంగం అమలవ్వాలి దేశంలో. సో ఆ తర్వాత చెప్తా ప్రశాంత్ కిషోర్ రాజ్యాంగం అమలవ్వాలి అనేది, అదొక మంచి టాపిక్. తర్వాత ఒకసారి వీడియో చేసుకుందాం ప్రశాంతంగా. సో ఈ ప్రశాంత్ కిషోర్ ప్రాంతీయ పార్టీలు అందరినీ ఒప్పించగలడు కాంగ్రెస్తో పొత్తు కోసం, జగన్ని ఒప్పించడానికి టాస్క్. సో మేబీ ఈ మే నెలలోనే వీళ్ళిద్దరు భేటీ ఉంటుంది. దానికి రాహుల్ గాంధీ గారిని హాజరవుతారా లేదా రాహుల్ గాంధీ గారిని పక్కన పెట్టి వీళ్ళిద్దరే మాట్లాడుకుంటారా అనేది చూడాలి. అయితే ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన ప్రతిపాదన కాంగ్రెస్ ఓకే అంది, ఓకే అనేసింది. ఇక్కడ వైసీపీ ఓకే అనాల్సి ఉంది. అది ఇంపార్టెంట్ టాస్క్, ఏం జరుగుద్ది అనేది చూద్దాం. ఇటువంటి క్లియర్ స్పష్టమైన విశ్లేషణలు మన ఛానల్లో మాత్రమే ఉంటాయి, వేరే ఏ ఛానల్లో మీకు ఇటువంటి ఎతికినా దొరకదు. మీకు నేను చెప్పేది మీకు నిజమే అనిపిస్తే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే అందరికి షేర్ చేయండి.